नमस्कार अंडी ना पेर डॉक्टर विश्वेश नेन मेडिकवर हॉस्पिटल चंदा नगर आईसीयू इंचार्ज वर्क चेस्तुन्नानु सो प्रस्तम मन नेर्चुकोवाल्सिन एंटंटे कोविड गुरिंचि अंतटा प्रति चोट प्रति विषय माट्लाडडं जरिगिंदि सो दीनिलो रेंडु रकालुगा मनं डिवैड चेसुकोवच्चु ओकटि अक्यूट अंटे इन रोल ई लास्ट गतिंचिन रेंडु संवत्सरालुगा मीरु चूसुकुंटे अक्यूट अंटारु नेक्स्ट वन एंटंटे పోస్ట్ కోవిడ్ సెక్యులే అంటారన్నమాట దీన్ని పోస్ట్ కోవిడ్ సెక్యులే అంటే ప్రతిసారి కోవిడ్ వచ్చిన తర్వాత ఆ 4 వారాల కాలం ఏదైతే ఉందో అక్కడి నుంచి 12 వారాలు అంటే కోవిడ్ తగ్గిన 1 మంత్ 3 మంత్స్ మధ్యలో వచ్చే వాటిని అక్యూట్ పోస్ట్ కోవిడ్ సెక్యులే అంటారు లేదా 3 నెలల తర్వాత కూడా ఇంకా అలాంటి సింప్టమ్స్ లేదా వాటి వల్ల వచ్చిన వాటి పరివర్తనాల వల్ల ఉన్న వాటిని పోస్ట్ కోవిడ్ సెక్యులే ఆర్ సిండ్రోమ్ అంటారు मुख्य कारण दीटे को इम्यूनोलॉजिकल स्टेटस मेद दबकोटिंदे दानी वल्ल लाइक एनी अदर वायरस एनी अदर बैक्टीरिया इन्फ्लमेशन अने वंट्लो जरुगुतुंदी सो ई वायरस एदैते उंदो अदी लंग्स लो कूर्चोनी कोविड अनेदी तीसुकोच्चिंदी इप्पुडु एमवुतुंदि अक्कड इन्फ्लमेशन जरिगि जरिगि क्रॉनिक इन्फ्लमेशन अयिपोयि सॉफ्ट गा स्पंज लागा उंडाल्सिनटुवंटि लंग एदैते उंदो अदी फाइब्रोटिक अयिपोतुंदि अंटे బాగా స్ట్రెచ్ చేసిన రబ్బర్ బ్యాండ్ ఎలాగైతే ఇంకంతకన్నా ఎక్కువ స్ట్రెచ్ కాదు అంతవరకు వస్తుంది అది సో దీన్ని ఎలా చేయాలి ఇది లంగ్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఫర్ ఆక్సిజన్ ఆక్సిజన్ పెరగాలన్న కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోవాలన్న లంగ్ ఇస్ ద సోర్స్ ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ఆక్సిజన్ అనేది లేదు కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా బయటికి వెళ్ళటం లేదు సో దీనివల్ల బ్లడ్లో ఆక్సిజన్ కంటెంట్ అనేది పడిపోతుంది ఇది అన్ని ఆర్గాన్స్కి ఆక్సిజన్ అనేది సప్లై అంతగా ఎంత రావాలో అంత ఉండదు బ్రెయిన్కి తక్కువడలు ఏమవుతుంది దీన్ని బ్రెయిన్ ఫాగ్ అని అన్నారు అంటే ఏమిటి సైకోటిక్గా బిహేవ్ చేయడమో లేదా మతిమరుపు జ్ఞాపకం రాకపోవడమో లేదా ఏదో మజ్జగా ఉండడమో ఇటువంటివన్నీ బ్రెయిన్కి సంబంధించినటువంటి సింప్టమ్స్ లేదా హార్ట్కి తీసుకెళ్తే హార్ట్కి సప్లై చేసే కరోనరీ బ్లడ్ వెజల్స్ లోపల రక్తం కానీ గడ్డగట్టినప్పుడు దాన్ని అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ అని అప్పుడు అంటాం ఇప్పుడు ఏమైంది మెల్లమెల్లిగా పోస్ట్ కోవిడ్ సెక్యులలో కూడా చిన్న చిన్నగా రక్తం గడ్డ కట్టుకుంటూ కూడా మళ్ళీ అటువంటి కరోనరీ సిండ్రోమ్స్ని అంటే ఛాతీ నొప్పి హెవీనెస్ ఆఫ్ బ్రీతింగ్ శ్వాస కష్టం అవడము గుండె పటపట అని కొట్టుకోవడము కళ్ళు తిరగడము ఛాతీలో యూనో డిస్కంఫర్ట్ ఒకలాంటి నొప్పి అది టిపికల్గా హార్ట్ అటాక్ లాంటిదే ఉండొచ్చు ఉండకపోవచ్చు లంగ్స్లో ఫైబ్రోటిక్ చేంజెస్ వల్ల ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది జరగకపోవడము ఇంకా చిన్న చిన్న రక్తనాళాలు వాస్కులైటిస్ అంటారన్నమాట దీన్ని ఇదే ఇటువంటి ఇన్ఫ్లమేషన్ చిన్న చిన్న రక్తనాళాలు జరిగితే ఆ బ్లడ్ సప్లై అనేది కండరంలో ఉన్న ఆఖరి సెల్ వరకు వెళ్ళదు దానివల్ల మయోసైటిస్ అంటారు బాడీ అంతా ఒకలాగా వీక్గా ఉంటుంది దాన్ని క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అని కూడా అంటారు అది కళ్ళల్లో జరిగితే ఎప్పుడెప్పుడు కళ్ళు మూసుకొని ఉందామా ఒక వీక్నెస్ చూపు బాగా ఉండకపోవడము లేదా స్వరపేటిక ఇక్కడ కానీ జరిగినప్పుడు ఒక 1-2 మినిట్స్ మాట్లాడినా కూడా ముందంతా బాగా మాట్లాడేటువంటి మనం 1-2 మినిట్స్లో కూడా త్వరగా ఫెటిక్ అయిపోతాం శ్వాస ఏం తీల్చుకుంటామని లో లెవెల్ ఆఫ్ బ్రీతింగ్ అవ్వడము దీనివల్ల ఫర్దర్ హైపాక్సియా బ్లడ్లో లెవెల్స్ పడిపోవడము ప్రతి టిష్యూకి తక్కువ రావడం ఇది విత్ సంబంధించి లంగ్స్లో హార్ట్లో బ్లడ్ వెజల్స్లో కూడా వాస్కులైటిస్ అయిపోయింది ఇంకా ఇది ఇదే వాస్కులైటిస్ అనేది ఒకవేళ నరాలకు కానీ సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో జరిగితే దాన్ని గులెన్ బారీ సిండ్రోమ్ అంటారు ఇటువంటిదే సేమ్ పిక్చర్ ఇటువంటి కేసులు కూడా మా దగ్గర పోస్ట్ కోవిడ్ కోవిడ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఏప్రిల్ మే వరకు బాగా వచ్చింది తర్వాత మెల్లగా తగ్గుముఖం పట్టింది ఓకే కోవిడ్ని మనం కొంచెం ఒక లెవెల్ వరకు జయించాం కరెక్టే బట్ పోస్ట్ కోవిడ్ కొత్తగా కోవిడ్ వచ్చింది సార్ నేను రెండు వ్యాక్సినేషన్లు అయిపోయాయి కోవిడ్ వచ్చింది పోయింది నా యాంటీబాడీస్ బాగున్నాయి కానీ మళ్ళీ మధ్యలో నాకు మూత్రం సరిగా రావటం లేదు బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది నేను చెప్పిన క్రానిక్ ఫెటిక్ సింప్టమ్స్ బ్రెయిన్ ఫాగింగ్ బ్రీదింగ్ డిఫికల్టీ ఇవన్నీ కూడా దానిలోని భాగాలే సో వీ షుడ్ బి వెరీ మచ్ రెడీ ఇప్పుడు మేము కూడా కోవిడ్కే కాదు పోస్ట్ కోవిడ్ మేనేజ్మెంట్లో కూడా వీఆర్ స్టిల్ రెడీ అండ్ వీ హ్యావ్ గివెన్ ఆల్ ఆఫ్ అవర్ సర్వీసెస్ వీ ఆర్ గివింగ్ అవర్ సర్వీసెస్ యాజ్ ఫర్ యాజ్ పోస్ట్ కోవిడ్ సెక్యులర్ ఈజ్ ఆల్సో కన్సర్న్డ్ నమస్కారం